నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫోన్ ద్వారా కోవిడ్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తపరిచారంటూ వెల్లడి. సమస్యల పరిష్కారం కోరుతూ 10వ తేదీ సోమవారం ఒక్కరోజు విధులు బహిష్కరించనున్న రేషన్ డీలర్స్. త్వరలో అన్ని సచివాలయాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో బాలింతలకు అండగా బ్రాహ్మణ పరిషత్ బాలింతల సంరక్షణ యోజన పథకం ప్రారంభం. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ కోవిడ్ హాస్పిటల్ మరియు కోవిడ్ కేర్ సెంటర్లోని కోవిడ్ బాధితులతో ఫోన్ ద్వారా మాట్లాడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న వైద్య సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. హలో, ఏమ్మా బాగుండవా? ఓకే, ఎట్టుంది? ఎట్ చూస్తున్నారు? వచ్చారా? ఓకే, బాగా చూస్తున్నారా? ఓకే ఓకే, భోజనం అది బాగానే ఉందా? ఓకే, తొందరలో కోలుకుంటావాలి, ఏమి అదే ఏర్పడమాట. ఏమన్నా ఉంటే ఈ నెంబర్ ఫోన్ చేయి, మన సునీల్ ఉంటాడు, చేసి పెట్టా. ఓకే. హలో అమ్మా, నేను అన్నాబాబు శివకుమార్ని, తెనాలి ఎమ్మెల్యేని. ఎవరు హాస్పిటల్లో ఉందా పేషెంటు? ఎవరు? మీ మదరా? మీ మిస్సెస్సా? ఎట్టుంది ఇప్పుడు? ఓకే, నువ్వు ఎక్కడ ఉండవు? ఎట్ చూస్తున్నారు హాస్పిటల్లో? ఓకే, భోజనం అది బాగానే ఉందా? డాక్టర్స్ బాగా చూస్తున్నారా? ఓకే, ఏం పర్లేదులే, ధైర్యంగా ఉండు, కోలుకొని బయటకు వస్తారు, బాగానే ఉంటుంది. ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ మాట్లాడుతూ కోవిడ్ హాస్పిటల్ మరియు కోవిడ్ కేర్ సెంటర్ నందు అందిస్తున్న వైద్య సేవలు, కల్పిస్తున్న సౌకర్యాల పట్ల కోవిడ్ బాధితులు సంతృప్తి వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్ నందు కోవిడ్ బాధితులకు యోగాతో పాటు వినోదం అందించేందుకు సినిమాలను ప్రదర్శించడం జరుగుతుందని ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు. కోవిడ్ బాధితులకు సేవలు అందించేందుకు సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు, అమలుకు అధికార యంత్రాంగం బాధ్యతగా వ్యవహరిస్తుందని తెలిపారు. అలాగే క్వారంటైన్ సెంటర్స్లో ఫెసిలిటీస్ కానీ, డాక్టర్స్ ట్రీట్మెంట్ కానీ, మెడికల్ కేర్ కానీ, వీటన్నిటి మీద మానిటరింగ్ చేసి ప్రజల నుంచి ఏమైతే ఫీడ్బ్యాక్ వస్తుందో ఆ ఫీడ్బ్యాక్ని మళ్ళీ అధికారులకి, డాక్టర్స్కి అందరూ తెలియజేసి సజ్జేస్తున్నాం. క్రమంలో ఈరోజు కోవిడ్ సెంటర్స్ని ఇంకా బాగా, ఇక్కడ నాణ్యమైన భోజనం, అలాగే కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న పేషెంట్స్కి వాళ్ళ యొక్క ఆరోగ్యం, మానసిక స్థితి బాగుండేలా మెరుగుపరుచుకోవాలని యోగాని, అలాగే ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా ప్రదర్శనని, అలాగే డాక్టర్స్ విజిట్స్ని వీటన్నిటినీ మానిటర్ చేసినప్పుడు అక్కడ ప్రజలు ఆ కోవిడ్ కేర్లో ఉన్న ఆ పేషెంట్స్ ఎంతో సంతోషంతో బాగుంది, మాకు కూడా ఆహ్లాదకరంగా ఉందని ఫీడ్బ్యాక్ ఇవ్వటం, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్లో ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు హాస్పిటల్ చాలా బాగా మెరుగ్గా పనిచేస్తుంది, బాగా కేర్ తీసుకుంటున్నారు అని చెప్పటం, అలాగే ఇంతకుముందు చెప్పిన బాత్రూమ్స్ కానీ వీటన్నిటిని మానిటర్ చేసాం, ఇంకా ఏదైనా చిన్న చిన్నది ఉంటే వాటిని కూడా మానిటరింగ్ చేసి ఇంకా బాగా ఫెసిలిటీ ఇచ్చే క్రమంలో ఇంకా బాగా చూసేదానికి మనవంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
రంజాన్ పండుగ సందర్భంగా పట్టణ పరిధిలోని మసీదులకు మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం ఆధ్వర్యంలో స్వీట్స్ మరియు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసాలు ఉండేవారి కొరకు పట్టణ పరిధిలోని తేలప్రోలు, బెద్రావూరు, తెనాలి ప్రాంతంలోని మసీదులకు ఉపవాస దీక్ష అనంతరం కావలసిన తినుబండారాలను మరియు మసీదు పెద్దలకు నూతన వస్త్రాలను అందించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం తెలిపారు. తెనాలిపుర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు మరియు అస్సలాం అలైకుం. అస్సలాం అలైకుం అంటే దేవుడు అందరినీ చల్లగా చూడాలని అర్థం. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు ఈ నెల 30 రోజులు ఉపవాస దీక్షలో ఉంటారు కాబట్టి అందరికీ మరీ మరీ రంజాన్ శుభాకాంక్షలు. అందరి ప్రార్థనల్లో ఈ కరోనా అంతం కావాలని కోరుకునే ఉంటారు. దేవుడు అందరి ప్రార్థనలు ఆలకించి ఈ కరోనాని అంతం చేస్తారని ఆశిస్తున్నాను. తెనాలి మొత్తంలో పెదరావూరు, తేలబ్రోలు, తెనాలి అన్ని మూడిట్లో కలిపి 24 మసీదులు ఉన్నాయండి. అన్ని మసీదులకి ఈరోజు ఇఫ్తార్ విందు సందర్భంగా అన్ని మసీదులకి స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ మరియు చీరలు అవి పంచడం జరుగుతుందండి. మొత్తం 10 ఐటమ్లు పంచుతున్నాము. ఉపవాసం ఉండే వ్యక్తులందరికీ మనిషికి ఒక బాక్స్ చొప్పున పంపించడం జరిగింది. అది కాకుండా ముఖ్యమైన మసీదులన్నిటికీ ఇమామ్ గారికి, తరాబీ చదివించినటువంటి హాఫీజ్ సాబ్ గారికి కానీ, ముఫ్తీ గారికి కానీ, మరి అక్కడ మౌజన్ గారికి కానీ బట్టలు పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాత్రి ప్రత్యేక ప్రార్థన ఉంటాయి కాబట్టి ప్రార్థన అనంతరం పెంచడానికి స్వీట్లు పంచడం జరిగింది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి బీద మహిళలందరికీ చీరలు కూడా పంచడం జరుగుతుంది. ఇందులోంచి అయితే మేడం గారు నెగ్గి చైర్పర్సన్ అయ్యారో ఆ వార్డులో ఉన్నటువంటి ముస్లిం కుటుంబాలన్నిటికీ రంజాన్ తోహఫా ఒక 9 నవరత్నాలలాగా 9 ఐటమ్లతోటి సేమియా, డ్రై ఫ్రూట్స్, పంచదార వగైరాలతోటి రేపు బుధవారం అది కూడా పంచడం జరుగుతుంది. కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ రియాజ్ ఖాన్, 26వ వార్డు కౌన్సిలర్ ఇస్మాయిల్, పెచ్చింగ్ సుభాని తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ 10వ తేదీ సోమవారం ఒక్కరోజు రేషన్ డీలర్లు విధులు బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు దివి లీలామాధవరావు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ డీలర్స్ని కరోనా ఫ్రంట్ వారియర్స్గా గుర్తించి వ్యాక్సినేషన్, బీమా సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం చట్ట ప్రకారం గ్రామాలలో 18,500, పట్టణాల్లో 24,500 గౌరవ వేతనం ఇవ్వాలని, ఖాళీ గోతాలకు కనీసం 25 రూపాయలు ఇవ్వాలని, 2 నెలల పాటు గోతాల సేకరణ వాయిదా వేయాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి డీలర్కు వ్యాక్సిన్ వేయాలని తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సోమవారం రేషన్ డీలర్స్ అందరూ విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నట్లు పాటిమల్ల రామకృష్ణ, దివి లీలామాధవరావులు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్న రేషన్ డీలర్స్ అందరినీ కూడా ఈ కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ప్రకటించాలని, వీరందరికీ కూడా బీమా సౌకర్యాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే గుజరాత్లో రేషన్ డీలర్స్కి ఒక్కొక్కళ్ళకి 25 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించారో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఇలాంటి కష్ట సమయంలో నిత్యావసర సరుకులు అందిస్తూ అనేక మంది రేషన్ డీలర్స్ ఈ కరోనా వ్యాధిని పడి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు, కొంతమంది అసూలు బాశారు. అయినా వీళ్ళు వెనక్కి తగ్గకుండా ప్రజలకు మనం నిత్యావసర వస్తువులు అందించాలి అనే ఒక సదుద్దేశంతో ఏదైతే ఈ సేవ, దీన్ని సేవ అని అనాలి, సేవ చేస్తూ ఉన్నారో వీరందరినీ కూడా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం వీళ్ళ యొక్క సేవల్ని గుర్తించి వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని, తీసుకోని పక్షంలో రేపు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్స్ అందరం కూడా షాపులు కట్టేసి మా యొక్క నిరసనని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజల్లోకి మా యొక్క సమస్యను తీసుకెళ్ళడానికి ఒక చిరు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేషన్ డీలర్ను కూడా వెంటనే కరోనా ఫ్రంట్ వారియర్స్కి గుర్తించడమే కాకుండా 29,000 మందికి వెంటనే వయసుతో నిమిత్తం లేకుండా వ్యాక్సినేషన్ ఇవ్వాలని,
వాళ్ళకి ఫ్రంట్ వారియర్స్కి ఏ విధమైతే సౌకర్యంగా ఇన్సూరెన్స్ కల్పించారో అది కల్పించాలని ఒకటి. తర్వాత ఈ డోర్ డెలివరీ విధానం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత డీలర్లు తమ ఆదాయాన్ని కోల్పోయారు. ఆ కోల్పోయిన ఆదాయం ఏంటంటే నాన్ పీడిఎస్ సరుకుల ద్వారా అమ్ముకుని వచ్చే ఆదాయాన్ని కోల్పోయాం కాబట్టి రేషన్ డీలర్లందరికీ కూడా కనీస వేతన చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 18,500, పట్టణ ప్రాంతాల్లో 24,500 గౌరవ వేతన రూపంలో ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి, మా కుటుంబాలను పోషించుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. తర్వాత ఖాళీ గోతాలు కన్నా అనేక దశాబ్దాలుగా మేము తీసుకుంటా ఉన్నాం, కానీ బయట మార్కెట్లో 30 రూపాయలు ఉంటే ప్రభుత్వం వారు 16 రూపాయలే ప్రభుత్వానికి ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కనీసం 25 రూపాయలైనా ఒక గోతానికి ఇవ్వాలి ప్రభుత్వానికి, కనుక అది కూడా ఈ 2 నెలలు దాని నుంచి మాకు మినహాయించాలి, ఎందుకంటే ఈ 2 నెలలు ఉచిత సరుకులు కాబట్టి మాకు కమిషన్ రాదు. త్వరలోనే ప్రతి సచివాలయం నందు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నవర్తిని శివకుమార్ తెలిపారు. వ్యాక్సిన్ కొరకు ప్రజలు ఎక్కువగా వస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇబ్బంది పడకుండా చూసేందుకు వ్యాక్సిన్ వేసే ప్రాంతంలోనే వాలంటీర్ల ద్వారా ముందుగానే అవసరమైన వారి వివరాలు సేకరించి వారికి మాత్రమే వ్యాక్సిన్ వేసే విధంగా సోమవారం నుండి కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ తెలిపారు. కరోనా నియంత్రణకు సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని, ప్రజలు తమ వంతుగా బాధ్యతగా ఉండాలని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ పేర్కొన్నారు. ప్రతి వ్యాక్సినేషన్ ఆ గ్రామాలకి అలాగే ఆ టౌన్స్లో ఏరియాస్ని బట్టి వేస్తూ ఉన్నాం. తొందరలోనే ప్రతి సచివాలయానికి కూడా వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాం. దయచేసి ప్రజలను గమనించమని కోరుతుంది ఏంటంటే, ఉదాహరణకి 300 వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో వ్యాక్సినేషన్ అని చెప్పగానే ప్రజలు సుమారు 500 మంది వచ్చి అక్కడ నుంచుంటా ఉన్నారు. దయచేసి అలా కాకుండా వ్యాక్సినేషన్ వేసే చోట వాలంటీర్స్ చోట మనం ఎంతమందికి అయితే ఈరోజు వ్యాక్సినేషన్ వేయగలుగుతామో ఆ డోర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఏజ్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాలంటీర్స్ చేత చెప్పి చేయమని ప్లాన్ చేయబోతూ ఉన్నాం. వ్యాక్సిన్ వేయించుకోవాలన్న యాంగ్జైటీతో ఒక చోట వ్యాక్సిన్ వేస్తున్నారు అనగానే ఎక్కువ మంది జనం వెళ్ళటం వలన అక్కడ నుంచోటమో లేకపోతే తోపులాట కానీ ఇంకోటి కానీ జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో, ఆ అరాకొర కూడా ఎక్కడ జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. బహుశా మండే ట్యూస్డే దాన్ని కూడా ప్లాన్ చేసి పాసిబిలిటీస్ ఏంటనేది ఒకసారి ఆలోచించి వాటి మీద కూడా చేయబోతున్నాం. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కోవిడ్ నిర్మూలన కోసం ప్రతి చర్యని బాధ్యతతో చేస్తూ ఉండం. కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా ఉన్నందున పట్టణంలో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కరోనా మొదటి దశ నేపథ్యంలో పట్టణంతో పాటు జిల్లాలో కూడా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీతో పాటు శానిటేషన్ కార్యక్రమాలు విధిగా చేసేవారని, సెకండ్ వేవ్లో ఎక్కడా శానిటేషన్ కార్యక్రమాలు పట్టణంలో కనబడటం లేదని అన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే పట్టణంలో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా వ్యాక్సినేషన్కు సంబంధించి ప్రజలకు నిర్దిష్ట సమాచారం ఉండటం లేదని, అధికారులు ముందుగానే ప్రజలకు సమాచారం అందించే విధంగా చూడాలని పాటిబండ్ల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మొత్తం అన్ని చోట్ల శానిటేషన్ చాలా బ్రహ్మాండంగా జరిగేది. ఏదైతే హైడ్రోక్లోరైడ్ ద్రావణం ఉండేదో దాంతో పిచికారీ చేస్తా అనేక విధాలుగా శానిటేషన్ జరుగుతూ ఉండేది. కానీ ఈ సెకండ్ వేవ్ బిగిన్ అయిన ఇప్పటి వరకు కూడా నేను పట్టణంలో చూస్తూ ఉన్నాను, ఎక్కడా ఇంత మటుకి శానిటేషన్ ఏదో సున్నం వరకు జల్లుతున్నారు తప్పితే ఈ హైడ్రోక్లోరైడ్ ద్రావణంతో ఏదైతే పిచికారీ చేయాలో ఇటువంటి ప్రామాణికాలు ఏవి తీసుకోవట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన చైర్మన్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి కూడా పత్రిక మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా, దయచేసి కొంచెం శానిటేషన్ మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతూ ఉన్నా. అదేవిధంగా వ్యాక్సినేషన్ విషయంలో కూడా ప్రజలు అనేక ఆందోళనలు చెందుతూ ఉన్నారు. ఒక సమాచారం నిర్దిష్టంగా కరెక్ట్గా ఉండట్లా అక్కడ గుంపులు గుంపులుగా చేరుతూ ఉన్నారు, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళినాక లేదు అంటున్నారు. ఈ ప్రజలు అనేక విపరీతాలకు లోనవుతూ ఉన్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ గర్భిణీ స్త్రీలకు చేయూతనిచ్చేందుకు బ్రాహ్మణ పరిషత్ బాలింతల సంరక్షణ యోజన పథకం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పథకానికి సంబంధించిన వివరాలను బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పి పురుషోత్తమ శర్మ వివరాలు వెల్లడించారు.
5116 రూపాయల నగదు బేబీ కిడ్స్ బాలింతలకు చీర జాకెట్ అందించడం జరుగుతోందని, బ్రాహ్మణ బాలింతలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పురుషోత్తమ శర్మ తెలియజేశారు. గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు లాంటి పెద్దల సూచనలతో తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఒక నూతన ప్రక్రియకి నాంది ప్రస్తావన అయింది. మరి రాష్ట్రంలోనే ఏ విధంగా ఎవరూ చేయని విధంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పురిటి ఖర్చుల నిమిత్తము 5000 రూపాయలు బ్రాహ్మణ పరిషత్ కూడా అందజేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మరి కార్యక్రమంలో కూడా అందరూ భాగస్వాములు అవ్వాలని, మేనమామగా బ్రాహ్మణ పరిషత్ ఉన్నది అనే భరోసాని కల్పించాలని చెప్పి బ్రాహ్మణ్యానికి ఈ మహిళా దినోత్సవం తరఫున తల్లులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేసుకుంటూ, బ్రాహ్మణ పరిషత్ బాలింతల సంరక్షణ యోజన పథకాన్ని ఈరోజు ప్రారంభించింది. జాన్సన్ బేబీ కిట్టు, అలాగే గర్భిణీ బాలింతకి చీరా జాకెట్టు, పశుభుంకాలతో పాటు 5116 నగదు ఇవ్వాలని చెప్పి బ్రాహ్మణ పరిషత్ నిర్ణయించుకుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ బాలింతల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గర్భిణీ స్త్రీలందరికీ ఎంతో కొంత సహాయంగా ఉండాలని, ఒక్కొక్కరికి 5000 చొప్పున తమ వంతు సహాయంగా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని బ్రాహ్మణ బాలింత స్త్రీలు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వినియోగించవలసిందిగా కోరుతున్నాము. కార్యక్రమంలో టి దత్తు, వి శివరామకృష్ణ, వి చైతన్య, కె సత్యనారాయణ, బి రామకృష్ణ, సిహెచ్ శ్రీనివాసరావు, కె రామకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కరోనా అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వన్ టౌన్ ఎస్ఐ ఉమా మహేశ్వరరావు తెలిపారు. దీనిలో భాగంగా మెడికల్ షాపుల వద్ద జనాల రద్దీ ఎక్కువగా ఉంటున్నందున కరోనా వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో మెడికల్ షాపుల ముందు భౌతిక దూరం పాటించే విధంగా సర్కిల్స్ను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ మెడికల్ షాపులకు వచ్చినప్పుడు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ఆయన పేర్కొన్నారు. తెనాలి వన్ టౌన్ పిఎస్ పరిధిలో గలటువంటి రద్దీగా ఉండేటువంటి మెడికల్ షాపుల వద్ద జనాలు మెడిసిన్స్ కోసం బాగా గుమిగూడి ఉండటం కరోనా వ్యాప్తికి కారణమవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు దాన్ని అరికట్టాలనే ధ్యేయంతో ప్రతి మెడికల్ షాప్ వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు గాను అక్కడ సర్కిల్స్, బాక్సులు వలె ఇవి రంగులతో గీయించడం జరిగింది. కాబట్టి మెడిసిన్స్ కోసం వచ్చేటువంటి వారు ఎవరైనా సరే ఆ బాక్సులు గమనించి కనీసం 3 అడుగుల దూరం మనిషికి మనిషికి ఉండే విధంగా ఉంచోవాలని ఈ సందర్భంగా తెనాలి పట్టణంలోని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ అనిల్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు కొత్తమాసు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వాసవి క్లబ్, కైలాసగిరి మరియు ఈ టౌన్ ప్యాక్ వారి ఆధ్వర్యంలో పట్టణంలో ఆహార పొట్లాల పంపిణీ నిర్వహించారు. బీటీవీఎస్ నారాయణ మరియు పి అరుణ సహకారంతో లాక్డౌన్ కారణంగా పట్టణంలో ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న యాచకులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శివప్రసాద్, ఎన్ ఆనందేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే మనకి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా బయటకు రావడానికి, రోడ్ సైడ్ ఉన్నటువంటి యాచకులు, చాలామంది నిరుపేదలు ఎటువంటి ఆహారం దొరక్క సాయంత్రం పూట చాలా ఇబ్బంది పడుతున్నారని మేము మొన్న 2 రోజుల క్రితం సిటీ కేబుల్ న్యూస్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా వాసవి క్లబ్ కైలాసగిరి మరియు మిత్రులు బీటీవీఎస్ నారాయణ గారి సహకారంతో ఈరోజు నుంచి మేము సాయంత్రం పూట ఆహారం పంపిణీ చేయాలనుకుంటున్నాం. మాకు ఈ కార్యక్రమాలు సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నిరుపేదలైన రోడ్డు మీద ఉండే భిక్షగాళ్ళకు కానీ జరుబాటు లేని వాళ్ళకు కానీ ఆహారం అందించే సదుద్దేశంతో మొన్న సిటీ కేబుల్లో చూసే న్యూస్కి స్పందించి మా వాసవి క్లబ్ కైలాసగిరి, అటా ఈటన్ బ్యాక్ ఆనందేశ్వరరావు గారు, పులిపాక అరుణ గారు, బీటీఎస్ అన్న గారు అందరం కలిసి పరస్పర సహకారంతో సమాజానికి అన్నార్థులు లేకుండా మన వంతుగా ఉడతాభక్తిగా సహకరించాలనే కాన్సెప్ట్తో పరస్పర సహకరించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించే ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. అమ్మ భాషకు అందని ఒక గొప్ప భావం, తల్లిని మించిన దైవం ఈ లోకంలోనే లేదు.
అందుకే అంటారు కనిపించే దైవం అమ్మ, కరుణించే రూపం అమ్మ అని. అనురాగాలను, మమతలను, మమకారాలను మనకు పంచడానికి దేవుని అమ్మను సృష్టించాడు. అమృతాన్ని మనకు అందించుకుంటేనేమి, కమ్మనైన ప్రేమామృతాన్ని అమ్మ ద్వారా దేవుడు మనకు అందించాడు. అందుకే లోకమంతా ఒకవైపు ఉంటే అమ్మ వైపు నేనుంటాను అంటారు ఓ కవి. అందుకే ఈ ప్రపంచంలోనే స్వచ్ఛమైన ప్రేమ అమ్మ ప్రేమ, స్వచ్ఛమైన అనుబంధం తల్లి బిడ్డల అనుబంధం, అటువంటి కమ్మనైన అమ్మతనాన్ని తెలిపేరొచ్చే ఈ మాతృ దినోత్సవం. మాతృ దినోత్సవ సందర్భంగా సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ ముందు మాతృమూర్తికి ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారంటే, తల్లి మనకి మొదటి గురువు, ఆ తర్వాత ప్రపంచాన్ని చూసి ఎన్నో నేర్చుకుంటాం మనం. ఈ భూమి మీద ఉదయించిన ఆ దేవత అమ్మ. మనకు మంచి నడతను నడకను నేర్పించేది అమ్మే. తొలి పలుకులు మనం పలికేది అమ్మ. అమృత బాణం పంచే అమ్మ అనురాగం, ప్రేమ వెలకట్టలేనివి. ఈ ప్రపంచంలో అన్ని బంధాల కంటే పేగుబంధం గొప్పది. అందుకే బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుతూ గోరుముద్దలు తినిపించి వారికి ఆ గోరుముద్దల్లోనే అమృతాన్ని రుచి చూపిస్తుంది. అందుకే అమ్మ చెయ్యే అమృత హస్తం అంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా బిడ్డల బంగారు భవిష్యత్తుకు పూలబాట పరిచి వారికి కష్టమంటే ఏమిటో తెలియకుండా చేసి వారు ఆకాశమంతా ఎత్తుకు ఎదిగేలా చేసి దేశం గర్వపడే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది. ఇంకా పిల్లల ఆనందమే తన సంతోషంగా భావించి వారి ఇష్టాలకు అభిరుచులకు ప్రాధాన్యమిస్తుంది. అమ్మ ఓ మంచి స్నేహితురాలిగా ప్రేమామృత ధారలు కురిపిస్తుంది. ఇలా ప్రేమ, ఆప్యాయత, ధైర్యం, ఆనందం, ఓర్పు, సహనం అన్నింటి కలయికతో సమాజం గర్వించే మంచి పౌరులుగా, సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతూ గొప్ప రోల్ మోడల్గా ఉంటుంది అమ్మ. అందుకే అమ్మే నా హీరోయిన్, అమ్మే నా స్నేహితురాలు, అమ్మే నాకు ఆత్మబంధువు. ఇలా అన్నీ తానై, అన్నింటా తానై ఆకాశమంత ప్రేమను పంచుతున్న అమ్మకు మనమంతా కష్టకాలంలో అండగా ఉండి ఆమె బాగోగులు చూసుకుంటూ మనకు ఎంత బిజీగా ఉన్న రోజుల్లో కొద్ది సమయమైనా ఆ మాతృమూర్తి కోసం కేటాయించి చిరునవ్వుతో పలకరిస్తుంటే అమ్మ భూదేవంత ఆనందానుభూతులకు లోనవుతుంది. అప్పుడు మనందరికీ ప్రతిరోజు నిజమైన మాతృదినోత్సవమే. ఈ మాతృదినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ సెల్యూట్. కరోనా సంక్షోభంలో కూడా సనాతన ధర్మ పరిరక్షకులుగా ఉంటున్న అర్చకులకు జీతాలు పెంచి ధర్మ పరిరక్షణకు సీఎం జగన్ పెద్దపీట వేశారని రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు పి పురుషోత్తమ శర్మ అన్నారు. ఆదివారం బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవస్థానాల్లో అర్చకులుగా పనిచేస్తున్న వారి జీతాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్లకు ధన్యవాదాలు తెలియజేశారు. కంటికి కనపడని శత్రువు ఈ కరోనాకి ఎంతో మంది బలవుతున్నారు. ఈ సెకండ్ వేవ్ లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలామంది ఉద్యోగస్తులు కానివ్వండి, అర్చక స్వాములు కానివ్వండి, ఎన్నో కుటుంబాలు వాళ్ళ ఆత్మల్ని కోల్పోయారు. మరి మనసున్న మనిషిగా, హృదయం ఉన్న మనిషిగా ముఖ్యమంత్రి గారు మొన్న మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరి ఏదైతే 6A 6B టెంపుల్స్లో పనిచేస్తున్న అర్చకులకి మరి వారికి ఇస్తున్న జీతానికి 5,000 రూపాయలు రెట్టింపుగా, 10,000 ఇస్తున్న వారికి 15,000, 15,000 ఇస్తున్న వారికి 20,000 పెంచారు. దీన్ని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ అర్చక సంఘం తరఫున మేమందరం హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎండోమెంట్స్ మినిస్టర్ గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్సమంజలు తెలియజేసుకుంటూ 6C టెంపుల్స్లో అర్చకులకు కూడా తగిన విధంగా జీతాలు పెంచాలని చెప్పి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్చక సంఘం తరఫున కోరుతున్నాము. కార్యక్రమంలో టి దత్తు, వి శివరామకృష్ణ, వి చైతన్య, కె సత్యనారాయణ, బి రామకృష్ణ, సిహెచ్ శ్రీనివాసరావు, కె రామకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫోన్ ద్వారా కోవిడ్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తపరిచారంటూ వెల్లడి. సమస్యల పరిష్కారం కోరుతూ 10వ తేదీ సోమవారం ఒక్కరోజు విధులు బహిష్కరించనున్న రేషన్ డీలర్స్. త్వరలో అన్ని సచివాలయాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్.
తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో బాలింతలకు అండగా బ్రాహ్మణ పరిషత్ బాలింతల సంరక్షణ యోజన పథకం ప్రారంభం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.